యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఆమేన్. నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నీ సఫలపరచుదువు. ప్రైజ్ ద లార్డ్. కొన్నాళ్ళ క్రితం ఊరు నలుమూలల పబ్లిక్ మీటింగ్ సువార్త కోడికి పెట్టాలని ప్రేరేపణ వచ్చింది. ఈ దేని కొరకంటే నలుమూలల్లో ఉన్న మన ఊరు క్షేమం కొరకు, అందరి భద్రత రక్షణ కొరకు ఈ కార్యం చేయాలని తలంచాం. అలాగూ సంఘబిడలు, మరి ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్ ఎంతో సహకరించారు. ఇది నాలుగో పక్క. మూడు పక్కన ఊరిలో ఇలాంటి సువార్త కూటాలు అయిపోయినాయి. ఇది నాలుగోది. మురళీనగర్లో 2 రోజులు జరిగించాం. అలాగూ ఈ 4వ రోజు లేక ఈ 4వ పక్కన ఈ చింతల ఏరియాకి దేవుడు తన కృపను అనుగ్రహించారు. అందుకు స్తోత్రం. మనం చదివినటువంటి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. స్తోత్రం. సఫలత, మన ధ్యానాంశము సఫలత. మానవ జీవితం ఈరోజు సమాజంలో ఈ రెండిటి మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఏ రెండిటి మధ్య అండి అంటే సఫలత ఆర్ విఫలత. గట్టిగా చెప్తాం, సఫలత విఫలత. పురుషులు చెప్పండి, నేను మీకు సఫలత కావాలా విఫలత కావాలా? సఫలత కావాలి. మీకేం కావాలి తల్లి? సఫలత కావాలి. సఫలత అంటే ఏంటి? కాదు, మీరు నువ్వే చెప్పాలి. విజయము. గుడ్, మీరు చెప్పండి. నేను సఫలత అంటే నువ్వే ఎక్కడ చెప్తావు? వాళ్ళు చెప్పట్లేదే. సభాధ్యక్షుడు చెప్పాలి. చెప్పది విజయము. విజయం అంటే ఏంటో కూర్చున్న వాళ్ళంతా చెప్పండి. అనుకున్నది పొందుకునుట. ఆమేన్. సఫలత కొరకు తన లైఫ్లో, తన జీవితంలో సక్సెస్ అవ్వాలని అంటే సఫలీకృతం కావాలి, సఫలం అవ్వాలి అని. అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే విజయ పదంలో నడవాలి. అంగుళం నుంచి 6 అంగుళాలకు వెళ్ళాలి నేను అంటే నా స్థాయి పెరగాలి, నా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి, నేను చేసే పని వృద్ధిలోనికి రావాలి, నా ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలి, నా వ్యాపారంలో వృద్ధి రావాలి, నా టర్న్ ఓవర్ పెరగాలి, పెరుగుట అని చూస్తే అది సఫలత. అది తగ్గుట అని చూస్తే విఫలత. ఈ రెండిటిలో ప్రతి మనిషి, ఒక పారిశ్రామిక వ్యక్తి అయినా, కుటుంబస్తులైనా, వ్యాపారస్తులైనా, ఎంప్లాయీస్ అయినా, ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటండి అంటే, నేను నా ప్రొఫెషన్లో లేక నా వృత్తిలో గొప్ప స్థాయికి నేను రావాలి. గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు సఫలమయ్యారు. స్తోత్రం. లేదు, వారి స్థాయి తగ్గించబడింది, లేదు వాళ్ళు మరి పైకి రాలేకపోయారు అంటే వారు విఫలమైపోయారు, లేక వాళ్ళు నష్టపోయారు. ఈ మాటలు మనం తరచుగా అక్కడక్కడ వింటూ ఉంటాం. వాళ్ళకేంటండి, వాళ్ళ పని బాగానే ఉంది. ఈ అమ్మాయి చూడండి, రోజుకి 50 జతలు బట్టలు కొడద్దండి అనుకో తల్లి బంగారు. చెప్ప నిజంగా 50 జతలు బట్టలు కొడద్దండి. అదిగదుగో అక్కడ ఒక ఆయన కూర్చున్నారండి, తరుణ్ నిరుణ్. ఆయన రోజుకు ఒక 50,000 రూపాయలు టర్న్ ఓవర్ బిజినెస్ చేస్తున్నారండి అనుకో బిడ్డ. 8,000 గట్టిగా.
రోజుకి 50,000 బిజినెస్ చేస్తున్నారండి. అచ్చా ఇదంతా ఎలాగొచ్చిందండి? మరి ఇక్కడ ఉన్నాడు చూసారండి, ఈయనకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లో చెప్పున్నాను. అవును మోహిత్లో, అవునయ్యా ప్రమోషన్ల మీద ప్రమోషన్, ప్రమోషన్ల మీద ప్రమోషన్లో. ఈ వెనక ఇద్దరు కూర్చున్నారు చూడండి, వాళ్ళిద్దరికి ఇంక్రిమెంట్ల మీద ఇంక్రిమెంట్లు చెప్పాయి గట్టిగా. ఇంక్రిమెంట్ల మీద ఇంక్రిమెంట్ ఈయన తీసుకున్నప్పటికీ ఆ బిడ్డకు కొడుకు ఈ సంవత్సరం ఇంకా పడలేదయ్యా. ఏంటో బిడ్డ టైఫాయిడ్ పిచ్చోడా, ఇంక్రిమెంట్ల మీద ఇంక్రిమెంట్లు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఫన్నీగా తీసుకున్నా దట్ ఈస్ రియల్. ఇది నిజ జీవితంలోనికి ప్రతి వ్యక్తిలోనికి వచ్చునుగాక. ఇలాంటి వాళ్ళందరినీ ఏమంటారండి అంటే, వారందరూ దీవించబడ్డారండి. కొన్ని సంవత్సరాల క్రితం ఆశీర్వాద ప్రార్థన బిగిన్ చేశాం. డిసెంబర్ 12వ తారీఖు దీక్షల ముగింపు రోజున, ప్రార్థనల ముగింపు రోజున మీ వాహనాలన్నిటికీ ఆశీర్వాద ప్రార్థన చేస్తాను అన్నాను. మందిరం వెనకమాల ఎటు చూసి లెక్కేసిన ఒక 5-10 బైకులు మాత్రమే ఉండే. ఎన్ని? 5-10 బైకులు మాత్రమే, ఒక 20 పాతికో సైకిళ్ళు ఉండే. ఇంతవరకు అనుకుంటాను, ప్రభువా ఈ సంవత్సరం సైకిల్ మీద వచ్చిన వాళ్ళు వచ్చే సంవత్సరం బైక్ మీద రావాలి. అంటే సైకిల్ తక్కువ అని కాదు అని అర్థం. అసలు వ్యాయామం ఆరోగ్యానికి అదే మంచిది, కానీ మనం అది ఎక్కలేం దిగలేం ఇప్పుడు పరిస్థితి. అందుకని బిడ్డలందరికీ బళ్ళు రావాలయ్యా అని ప్రార్థన చేశాం. ఈ బళ్ళు తీసుకున్నటువంటి వారు వచ్చే సంవత్సరానికి దీని అప్పు తీరిపోవాలని ప్రార్థన చేశాం. కాలక్రమేణ ఆశీర్వాద ప్రార్థన డిసెంబర్ 12వ తారీఖు చేస్తున్నప్పుడు ఆ రోడ్డు, ఈ రోడ్డు, అటు రోడ్డు, ఇటు రోడ్డు, 4 రోడ్లు పట్టణంతా వెహికల్స్ అని దేవుడు సంఘస్థులకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రోడ్డు సరిపోవట్లేదు. అబ్రహామును, లోతును కలిసి నివసించడానికి వారి ఆస్తికి ఆ ప్రాంతం సరిపోలేదట. అంటే సఫలీకృతం అయ్యారు, వృద్ధిలోనికి వచ్చారు. కొన్నాళ్ళ తర్వాత ఆలోచించి ఏం చేశామంటే, మురళీనగర్ బైకులన్నీ మురళీనగర్లో, రైట్? మురళీనగర్ బైకులన్నీ మురళీనగరం, కానూరు పరిసరాల్లో ఉన్న బళ్ళన్నీ కూడా కానూరు అని చెప్తే, అది కూడా రానుకొద్దీ ఆ చెరువు గట్టంతా బ్లాక్ అవుతుంది. ఏం భయపడబాకండిలే, ఆ రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. ఒకనొక దశలో ఉదయకాలం ప్రార్థన జరిగేటప్పుడు ట్రాఫిక్ ఆగిపోతుంది. అంటే దీని అర్థం ఏంటండి, ట్రాఫిక్ ఆపాలని మా ఉద్దేశం కాదు, ఇబ్బంది కలగాలని మా ఉద్దేశం కాదు, కానీ అందరూ వృద్ధిలోనికి రావాలన్నదే మా ప్రయత్నమో. అంటే దాని అర్థము సఫలత. ఈనాడు సమాజంలో మన సొసైటీలో ఉన్నటువంటి వారు పారిశ్రామికవేత్తలే కానివ్వండి, బడా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఏ1 పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఎనీ పర్సన్, వెరీ ప్రతి వ్యక్తి కూడా సఫలము కావాలి. ఈ సంవత్సరం నా వ్యాపారం వృద్ధిలోనికి రావాలి, టర్నోవర్ పెరగాలి, స్టాక్ పెరగాలి, ఇలాగ ఆదాయ వనరులు పెరగాలి, ఈ రీతిగా ప్రజలకు మౌలిక సదుపాయాలు నేను సమకూర్చాలి, దీనివల్ల అనేకులు మేలు పొందాలి, నా కంపెనీలో, నా ఫ్యాక్టరీలో, నా వ్యాపారంలో, నా సంస్థలో అనేక మంది సఫలీకృతులై వారు ప్రయోజనం పొందాలని అనేకులు ఆలోచిస్తూ ఉంటారు. ఎందరు సఫలమవుతున్నారు, ఎందరు విఫలమవుతున్నారు? నువ్వు సఫలమయ్యావా 2023 సంవత్సరంలో, ఇప్పటి వరకు విఫలమయ్యావా అనేది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా తెలుసు. ఒకసారి ఒక అమ్మ వచ్చి, అయ్యా నాకు ఒక గీత కావాలి ప్రార్థన చేయమంది. తప్పు కాదు, మరి కొందరు గీతలు మేపితేనే పొద్దున్నే కాఫీ తాగుతాం, వాళ్ళు గీతలు మేపకపోతే పంపులో నీళ్లు వేడి చేసి తాగాలి. నిజమే చెప్పానా? అంతే అయ్యా, ఈ బిడ్డకి ఒక గేదెవు, ఆ గేద తన్ను బతికించాలి, ఆ గేద బతకాలి,
ఇలాగూ ఆ గేదె కుటుంబానికి ఆధారం కావాలి, దాని తర్వాత దొడ్డి పెరగాలి అని ప్రార్థన చేశాం. 4 సంవత్సరాల్లో ఆ గేదె అది సూడిదయ్యి 2 సార్లు ఈనిందంటారు. మనుషులను అయితే కానుపంటారు, గేదెలను అయితే ఏమంటారు ఈనిందంటారు. 2 సార్లు పెయ్యతోళ్ళు పెట్టింది, అంటే ఆడపిల్లల్ని, ఆడపిల్లలకి అంది. 4 సంవత్సరాల తర్వాత ఆ దొడ్లో ఎడు చూసిన చిన్నదొడ్లో పెద్ద గేదెలు అన్నీ కనపడుతున్నాయి. ఇంటికి వెళ్తే అమ్మ అంది, అయ్యా ఆ రోజున మీరు ఒక్క గేద కావాలని ప్రార్థన చేస్తే గేదెలను ఆశీర్వదించు, పోషించే కావాలన్నారు. తర్వాత చూడండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నా దొడ్డి పెరిగిపోయింది, నా గేదెలన్నీ డాక్టర్ గారి చేయలోనే ఉన్నాయి అయ్యా అన్నారు. స్తోత్రం, ఎవరు చేయలో డాక్టర్ గారి చేయని అంటారులేండి. ఇక్కడ ఇప్పుడైతే అపార్ట్మెంట్లు అంటారు, కానీ అప్పుడు డాక్టర్ గారు చేయాలంటారు. రాత్రిపూట అటు రావాలంటే కాస్త తోడొస్తావా అని రోజులు ఆ రోజులు కదా. ఇప్పుడైతే ఎవరు తోడక్కర్లా, అబ్బో ఎడు చూసినా జనమే, ఎడు చూసినా ఏమున్నాయి అపార్ట్మెంట్లో. దారులు లేనప్పుడు, ఊళ్ళో సరైనటువంటి వాటర్ లేనప్పుడు, ఒక్క ట్యాంకీ అయినా సరే ఆ రోజుల్లో పంచాయతీ వాటర్ రానప్పుడు కట్టనప్పుడు ఇక్కడ సేవ స్టార్ట్ చేశాను. సంఘం పుట్టింది ఈ చింతల్లోనే, అందుకు స్తోత్రం చెప్పండి. ఈ సంఘం పుట్టింది ఎక్కడ, పుట్టిర్లు చింతలే. ఈ చింతల్ని ఎప్పుడూ మర్చిపోను, చింతల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మర్చిపోను. అందరూ కూడా దీవించబడాలని ఆ రోజునే ప్రార్థన విత్తనం వేశాం. ఈ రోజున ప్రతి వీధిలో కూడా గృహాలు కాదండి, భవనాలు కట్టబడ్డాయి. స్తోత్రం. ఆ రోజుల్లో దూరదూరు వెళ్ళేవాడిని ఇళ్లల్లోకి ఈ రోజున ఎక్కి 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 వెళ్ళాల్సి వస్తుంది, అంతఃపురంలోకి వెళ్ళట్టు. మరి వృద్ధా కాదా ఇది? ఆమెన్. నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవురాలువా కాదా, నువ్వెవరు అనేది కాదండి. పరిశుద్ధ గ్రంథంలో మందసం అనేది ఒకటి ఉంది, దానిలో దేవునికి ఉపయోగించే పరికరాలు ఉండేవి. దాంట్లో అది తీసుకెళ్ళి ఒక అన్యుడైనటువంటి ఇంట్లో పెట్టారు. అతని పేరేంటో ఒబేదేదేమో అనే ఒక ఫిలిస్తీన్ ఇంట్లో దాన్ని పెట్టారు. 6 నెలలంటే 6 నెలలే మందస్తం అక్కడ ఉంది. ఆ మందస్తం అక్కడ అడుగు పెట్టగానే, ఆ నిబంధన మందస్తం అక్కడికి వెళ్ళగానే మహాదేవుని సన్నిధి ఇంట్లో తాండవించింది. ఈ 6 నెలల్లో ఆ కుటుంబ చరిత్ర మారిపోయింది. ఆ కుటుంబం బహుగా వృద్ధిలోకి వచ్చింది. విఫలమైనటువంటి ఆ కుటుంబస్తులు సఫలీకృతం అయ్యారు. ఈ తెలుసుకున్నటువంటి ఆ మందస్తం పెట్టిన ఆయన, నా దేవుని మందస్తం అక్కడ పెడితే ఎంత దీవించబడింది, నా దేవుని మందస్తం కోసం ఒక ఆలయమే కడతాననుకున్నాడు దావీదు. ఒక బండిని తీసుకొచ్చి ఎడ్ల బండిని, ఆ బండి మీద ఆ మందస్తాన్ని పెట్టి ఆ ఊరిలోంచి ఇంకో ఊరిలోకి తీసుకెళ్తాడు. అంటే దేవుని సన్నిధి నువ్వు క్రైస్తవుడవా క్రైస్తవురావో కాదా అనేది కాదండి. నీ ప్రాంతంలో నీ కొరకు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రార్థనా శక్తి అనేకులకు లభిస్తుంది. ఇది బైబిల్ చెప్పే సత్యం, ఇది మేము నమ్మిన సత్యం, ఈ రాత్రి నేను ప్రకటించే వాక్య సత్యం. ప్రైజ్ ది లార్డ్. దీనికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. బైబిల్ గ్రంథం కొన్ని కండిషన్లు చెప్తుంది. సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? విపరీతమైన ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది అన్నయ్య ఏం చేయమంటావని తమ్ముడు అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ అన్నయ్య అన్నాడంట, తూర్పు తిరిగి దండం పెట్టరా బాబు అన్నాడంట. ఏ దండం చెప్పబిడ్డ? అరే తిరిగి దండం పెట్టమన్నారు. ఎక్కడ తూర్పు? నీకు తూర్పు ఎక్కడ ఉంది? కాదు మీరు చెప్పొద్దు, వెనకుందని చెప్పు. వెనకుందా? హలో, ఈ స్టేజీ కూడా తూర్పుకే వేశారు, మీరు మాత్రం ఎక్కడ కూర్చున్నారు? ఇప్పుడు అందరూ తూర్పు వైపు ఉన్నటువంటి బలిపీఠాన్ని లేక ఈ స్టేజీని అల్పుడైనను మీరు చూస్తున్నారు. మీరు పడమర వైపు చూస్తున్నారు, నేను తూర్పు వైపు చూస్తున్నాను. తూర్పు దేశం నుండి జ్ఞానులు పరిగెత్తుకొని వచ్చారు. ఉత్తర దిక్కు నుండి దేవుని సభాపర్వతం ఉంది, దక్షిణ దిక్కున అగ్ని ఉంది. తర్వాత ఇటు పడమర దిక్కునే ఉంది, పడమట దిక్కు నుండి పడబడ్డ చాంబరం రాబోతుంది. స్తోత్రం. అభివృద్ధి పరిచేటువంటి గాలి వెనక నుంచి వస్తుంది, వృద్ధి పరిచే మనుషులు ఎదురు నుండి వస్తున్నారు. నలుదిక్కుల నుండి ఈ సువార్త వ్యాప్తి చెందాలని మా ప్రయత్నం.
ఈ రోజుతో సఫలము కాబోతున్నందుకు దేవునికి స్తోత్రం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదండి, ఇది ఎవరిని కించపరుస్తానే కాదు. నేను చెప్పాను మా పిల్లలతో స్టేజీ కొంచెం వెనక్కి అయిపోయారని మధ్యాహ్నం చెప్పాను, కానీ చెట్లు అడ్డం వచ్చినాయి కాబట్టి ఈ వీధిలో పెట్టవలసి వచ్చింది. ఇక్కడ వెనక వీధులు అనుకున్నాం, ఆ వీధిలో పిల్లలు కూర్చోలేరు, అన్ని రాళ్ళు ఉన్నాయి గనక, ఇది చక్కగా ఊడ్చి అమర్చినట్టుగా రోడ్డు ఉంది గనక, ఈ ప్రాంతంలో ఇది అవసరమని దేవుని చిత్తం గనక ఇక్కడ పెట్టాం, అందుకు దేవునికి స్తోత్రం. మేమెవరికి వ్యతిరేకులము కాదు, ఎవరిని కించపరిచే వాళ్ళం కాదు, అందరి క్షేమాన్ని కోరుకునేవాళ్ళమని దైవజనుడిగా చెప్తున్నాను. స్తోత్రం. సరే, ఇప్పుడు సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? ఆకలి అవుతుంది అన్నయ్య అని తమ్ముడు అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య ఏమన్నాడు? గట్టిగా మైక్ దగ్గర పెట్టుకోండి. తూర్పు తిరిగి దండం పెట్టమన్నాడు. ఇప్పుడు ఎటు తిరిగి దండం పెడుతున్నావు? తూర్పు. ఏం నాకేం తెలుసు అయ్యా, ఆ కంప్యూటర్లో ఏ కోడ్ చెప్పమంటే చెప్తాను, కానీ ఈ దిక్కులు అనేది నాకు తెలియదు. రాబోయే కాలంలో దిక్కులు పిల్లలకి తెలియవండి. నిజం చెప్పానా, దిక్కులు తెలియవా? ఒక ఊరికి ఒక దిక్కు ఉంటుంది, ఇంకో ఊరు వెళ్ళామనుకో తూర్పు ఇంకో పక్కన కనపడినట్టుగా ఉంటుంది, అట్లా ఉంటుంది. కానీ తూర్పు అనేది ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉంటుంది, ఊరును బట్టి మారుతూ ఉంటుంది అంతే. అన్నయ్య ఏమో తూర్పు దిక్కు దండం బెటర్ అబాబు అన్నాడు. ఆయన అనాలోచనలోనూ చిరాకులో పరాకులో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి ఎవరికి, మీ అన్నయ్యకి చెప్పా? మా అన్నయ్యకి. అది అన్నయ్య లేడు కాబట్టి చెప్తున్నా. అన్నయ్యకి సబ్జెక్ట్ లేదు కాబట్టి తూర్పు తిరిగి దండం పెట్టమన్నాడు. కానీ నా దేవుడు చెప్తున్నారు, అతనికి చెప్పండి, నా దేవుడు చెప్తున్నారు, నా దేవుడు చెప్తున్నారు, గట్టిగా నా దేవుడు చెప్తున్నారు. ఆయన కొన్ని కండిషన్లు మన ముందు తీసుకొస్తున్నారు. ఆయన కొన్ని కండిషన్లు మన ముందుకు తీసుకొస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సఫలము కావాలని ఆశపడుతున్నారు ఈ రాత్రి? అందరూ మీ కుడి చేయి పైకెత్తి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ఈ వందలాది మంది ప్రజలు లేక దేవుని పిల్లలైన మీరందరూ రాబో కాలంలో సఫలత నిశ్చయముగా పొందుకోవాలని నా హృదయపూర్వక అభిలాష ప్రార్థన ఉంది. సర్వోన్నతుడైన దేవుడు సహాయం చేయునుగాక. మొట్టమొదటి మాట కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన 2:3 వచనాలు. మరొకళ్ళు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునది అంతయు సఫలమగును. అతడు చేయునది అంతయు సఫలమగును. ఎవరు? నాటబడినటువంటి వాళ్ళు. నాటబడిన చెట్టే ఫలమిస్తుంది. చెట్టు నాటకుండా దాన్ని అక్కడ పడేసామనుకోండి, పడేస్తే బతికే కొన్ని మొండి చెట్లు ఉంటాయి, కొన్ని మొండి మొక్కలు ఉంటాయి, కొన్ని మొండి కొమ్మలు ఉంటాయి. కానీ నాటబడింది మాత్రమే త్వరగా వీరుపారి తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అప్పుడు అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయునదంతయు సఫలమవుతుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే సఫలత కావలసిన కండిషన్ బైబిల్ గ్రంథం చెప్పే ప్రాముఖ్యమైన మాట, నీవు నాటబడాలి. నాటబడటం అంటే మన అర్థంలో స్థిరపరచబడాలి. ఒక వ్యాపారంలో, ఒక ఉద్యోగంలో, లేదు ఏదైనా ఒక ప్రొఫెషన్లో నీవు స్థిరంగా ఉండాలి. నువ్వు స్థిరంగా ఉండాలి. కూడట పిల్లంట పిల్లలు పెట్టిన తర్వాత ఎన్నిళ్ళు గట్టిగా చెప్తాలి, ఏం చెప్పాలి అర్థం కాక మోహం అంటుందావా? ఏడిల్లు మారుతుందయ్యా. మీ ఇంటికి కూడా వచ్చిందా? వస్తుందయ్యా. చెప్పు గట్టిగా. వస్తుందయ్యా. వస్తుందిగా, వచ్చిందా? వస్తుందంటే రాలేదు కదా. పిల్లి కానిపోయిన తర్వాత లేదంటే ఈనిన తర్వాత అది ఒక ఇంటి దగ్గర ఉండదు. దానికి ఎన్ని నిద్రలు చేయాలి? 7 నిద్రలు చేసిన తర్వాత ఆఖరిలో ఈ కరణం మిల్లులు పట్టకూడదు. నీ ఇంటికి వస్తే తల్లి కరణం ఇంటిని పట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బుజ్జాలి నా ఇంటికి వచ్చినాయి కదా అని ఒకరోజు ప్రేమతో తాగిపోదు. ఇంటి పోసింది అనుకో, ఇక అవన్నీ తాగనేవో అదేనా? ఆ కొండల సట్లన్నీ కూడా మూతలు పెట్టినా సరే మూతలు తీసేసి శుభ్రంగా అవి తిన్న తర్వాత వాటి తర్వాతే నువ్వు తినాలి. అదండి పిల్లి స్థిరత. స్థిరత
ప్రతి విషయంలో కూడా స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటే స్థిర మనస్సులు ఎప్పుడైనా సరే సఫలమయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. స్తోత్రం. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 64:4, కీర్తనల గ్రంథం 31 కీర్తన తీసుంచండి, చదవండి. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని. ఎవరికి సఫలమవుతుంది చదవాలి. తన కొరకు కనిపెట్టువాని విషయమై ఎవరి కొరకు? దేవుని కొరకు. సఫలపరచబడటానికి ఒక కండిషన్, ఒక కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన జీవితానికి దిక్కుచూచు లాంటిది. కొన్ని రోడ్లలో, 4 రోడ్ల కోడల్లో కొన్నిసార్లు 50 మార్కులు బాణో మార్కులు వేసి ఉంటాయి. ఇటెల్లాలో ఏంటనేది, హైవేల్లో కూడా కొన్ని బోర్డులు ఉంటాయి, బోర్డులు పెట్టి అక్కడ దిక్కుచూచి పెడతారు, లేదా అక్కడికి వెళ్ళటానికి ఎన్ని కిలోమీటర్లో అక్కడ రాసి పెడతారు. దాన్ని బట్టి డ్రైవ్ చేసేవాళ్ళు, ప్రయాణం చేసేవాళ్ళు ఇంత దూరం ఉందా అనుకుని దాన్ని చూసుకెళ్తారు. దిక్కుచూచి, అరే ఇటు చూపిస్తుంది ఇటు వెళ్దాం అని అటు వెళ్తారు, ఇటు చూపిస్తుంది ఇటు వెళ్దాం అనుకుంటారు. అలాగూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మానవ జీవితానికి దిక్కుచూచి లాంటిది. స్తోత్రం. ఈ దిక్కుచూచి ఏమిటండి? రెండవ కారణం ఏంటంటే, ఒకటి స్థిరంగా ఉండాలి. స్తోత్రం. స్థిరపరచబడాలి. నువ్వు చేస్తున్న ప్రార్థనా జీవితంలో, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో స్థిరత, స్థిరత, స్థిరత. స్తోత్రం. ఇక రెండవది చూస్తే 64:4 యెషయా గ్రంథ 4:4, తన కొరకు కనిపెట్టువాని విషయమై. అది ఏం చేయాలి? కనిపెట్టువాని విషయం. దేవుని కొరకు కనిపెట్టాలి, అనగా యేసుక్రీస్తు ప్రభువు కొరకు కనిపెట్టి, ఏ రోజుకైనా నా జీవితం మారకపోద్దా, ఏ రోజుకైనా నా జీవితంలో విజయం పొందలేకపోతానా, నేను సఫలపరచబడలేకపోతానా అనేటువంటి నమ్మకంతో ఎదురు చూడట, కనిపెట్టడం అంతే ఎదురు చూడటం. ఉదాహరణకి మన కానూరు లోపలికి 3 రకాల బస్సులు వస్తాయి. ఒకటి ఏలూరు రోడ్లోంచి వస్తుంది, 2K, మరి ఇప్పుడు కనపడలేదు ఏమైందో కానీ ఒకటి వస్తుంది. రెండోది బందర్ రోడ్లోంచి 2 రకాల బస్సులు వస్తాయి, ఒకటేమో 55, రెండోది గట్టి చెప్పండి 55S 55S అని పోని రాట్లేదు నాయన, చూడండి 55S. ఒక అమ్మ రోడ్డు మీద దగ్గర ఉంచునేసరికి 55 వచ్చింది. అందరూ అప్పుడు దాకా ఎదురు చూసి చూసి ఆత్రంగా పరిగెత్తుకుని వెళ్ళి బస్సు ఎక్కుతున్నారు. ఈ మాత్రం ఎక్కట్లు అలాగే హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని, బ్యాగ్ పట్టుకుని అలాగే నుంచుందట. ఎవరో మీలాంటి పక్కనుండి, ఏంటమ్మా అరగంట నుంచి ఎదురు చూస్తున్నావు, ఆ బస్సు అందరూ ఎక్కేస్తుంటే నువ్వు అలాగే చూస్తున్నావేంటి అని అంటే, నేను ఎక్కవలసిన బస్సు అది కాదు, నేను ఎక్కవలసిన బస్సు కోసం ఎదురు చూస్తున్నాను, ఇది వచ్చింది కనుక అది రాబోతుంది. ఆ బస్సు పేరేంటో చెప్పండి. అప్పుడు ఇటు నుంచి వచ్చే 2 కదా, 2 నెంబర్లే కదా, రెండోది ఏంటి? 55 55S గట్టిగా ఎస్ గుడ్, భలే చెప్పాడండి. 55S కనిపెట్టి కనిపెట్టి ఎదురు చూసి ఎదురు చూసి అరగంట సేపు వెయిటింగ్లో ఉన్నాడు. దేనికోసం ఉందామనంటే, నాకు రావాల్సిన బస్సు కోసం. నీకు రావాల్సిన దానికోసం ఆ వ్యక్తి బస్ స్టాప్లో తనకు రావాల్సిన బస్సు కోసం ఎదురు చూశారు. తనకు రావాల్సిన బస్సు రానే వచ్చినట్టుగా నీకు జరగవలసిన మేలు జరగనే జరుగుద్ది. అందుకేం చేయాలి? తన కొరకు కనిపెట్టాలి. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే నేను నా దేవుని కొరకు కనిపెడుతున్నాను. స్తోత్రం. బస్సు కోసం ప్రయాణికుడు కనిపెట్టిన దానికంటే నీవు దేవుని కార్యాలయ కొరకు, యేసుక్రీస్తు ప్రభువు కొరకు కనిపెడితే తప్పక ఆయన కరుణించే రోజు రాబోతుంది. ఆమేన్. తప్పక రాబోతుంది. ఒకవేళ అది ఆలస్యముగా వచ్చినా నువ్వు కోరుకునే బస్సు రానే రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగూ కనిపెట్టువారు తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని. ఎవడు ఏ కాలమును చూచి ఉండలేదు. ఎవడును
ఏ కాలమున చూచి ఉండలేదు. ఎవడును ఏ కాలమున చూసి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన కార్యము జరిగించు వాడు తన కాలములో ఎవరు కనిపెడతారో కనిపెట్టు వారి విషయములో తన కార్యము జరిగించు దేవునిని ఏ కాలమున ఏ మనుషుడు చూసి ఉండలేదు. ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఇది మేము నమ్మిన సత్యం, మనమందరూ నమ్మవలసిన సువార్త సత్యం. ఆయన సఫలపరిచేవాడు. విఫలమైతే జీవితాలు చాలా దెబ్బతింటాయి. పరీక్షల్లో పాస్ అయితే సంతోషం, పరీక్షల్లో ఫెయిల్ అయితే విఫలమైనట్టు అనుకుని ఎంతమంది విద్యార్థులు, ఆడపిల్లలు, మగపిల్లలు తన ప్రాణాలను బలి చేసుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటంటే, రెండుసార్లు తప్పాను, ఇక నా జీవితంలో నేను పైకి రాలేను, నా జీవితంలో నేనేమి సాధించలేను, ఆ మనసట్ట పరిగెత్తుంది. చెప్పేవారు కూడా అలాగే ఉంటారేమో, వాళ్ళని బలపరిచే వాళ్ళు ఉంటే బలపరచబడతారు. అదే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు నేను తప్పాను, ఈ సంవత్సరం పరీక్షల్లో నేను తప్పాను, రాబోతున్నటువంటి సప్లీలో సప్లిమెంట్ రాసినప్పుడు నేను పాస్ అవ్వాలి, ఏ రోజుకైనా సరే విజయం అనేది నీ దగ్గరే ఉంది అని తన దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో వారు తప్పక సఫలమవుతారో. ఒకటి నాటబడిన వాళ్ళు సఫలమవుతారు, రెండో చెప్పండి కనిపెట్టేవారు సఫలమవుతారు. కనిపెట్టే టయానికి బస్సు వచ్చినట్టుగా, కనిపెట్టేవారికి విజయం వచ్చినట్టుగా సఫలమవుతారు. అదే నిరీక్షణ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మూడవ మాట కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తుల కలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎవరికి? కనిపెట్టుకునేవారు, భయభక్తుల కలవారి నిమిత్తము ఆశ్రయించు వారి. ఆ మాట చెప్పాలి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారు. మూడో కారణం ఉండి బైబిల్ గ్రంథం చెప్పే మూడో మాట వరుసగా చెప్పండి. ఒకటి నాటబడిన వాళ్ళు, రెండు కనిపెట్టుకున్నవారు, మూడో వాళ్ళు ఎవరు? ఆశ్రయించువారు. స్తోత్రం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయున్నాడు. ఆపత్కాలములో నమ్ముకున్న సహాయకుడై ఉన్నాడు. నమ్మిన వారిని విడిచిపెట్టను దేవుడు. ఇందా చూశారు కదండి, కూరగాయల మూటాకు వచ్చింది, ఇంకొక ఆమె నాకేంటి ఎదురులేదు అనుకుంటే పాపం వాళ్ళ ఆయన తాగి తాగి వచ్చి కొట్టి కొడితే నిజంగానే కొట్టినట్టున్నాడు. ఇప్పుడు టపా టపా మైకులు వినప్పండి, ఏంటి చిన్నవి కాదు బిడ్డ, మరి వాళ్ళిద్దరికి ఏమన్నా ఏమి లేదులే పాప, మంచి వాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులే. ఈడు సీడ్స్ కొడితే అమ్మో నా పని అయిపోయింది అనుకున్నారు. ఇంకొక అమ్మాయి కూరగాయలు పొట్ట తెచ్చారు, మరి కూరగాయలు ఏం చేసింది, ఏమో తెచ్చింది. ఆ తర్వాత వారిద్దరు ప్రభువు నమ్ముకున్నారు, వారి చరిత్ర మారిపోయింది. తిరిగి అమ్మేటువంటి రోజులు పోయినాయి. ఒకసారి కూర్చునే షాప్ వచ్చేసిందట, మరి ఎక్కడ పెట్టింది, రేపు అట్రా చెప్పుద్ది. ఓకే, అలాగూ నీవు కనిపెడితే, ఆశ్రయిస్తే నీ చరిత్ర మారిపోద్ది. స్తోత్రం. ఆశ్రయింపతగినవాడు, ప్రార్థింపతగినవాడు, పూజింపతగినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్ సమయంలో ఆయన నమ్ముకోతగిన సహాయకుడు. కనుక ప్రియులారా, ఆశ్రయించండి. ఇంతకాలం ఎవరెవరినో ఆశ్రయించావు. వ్యాధి వస్తే, బాధ వస్తే, శరీరంలో అనారోగ్యత వస్తే డాక్టర్లను ఆశ్రయిస్తావు, తప్పు కాదు. లేదు అవసరం వస్తే ఎవరిస్తారా, ఎవరు ఈ అవసరంలో నాకు ఉపయోగపడతారని వాళ్ళని ఆశ్రయిస్తావు. బైబిల్ చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలో. స్తోత్రం. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడవుతాడు. ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక పరిస్థితుల్లో నీకు కావలసిన అవసరాలు ఎవరొక్కడి ద్వారా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. అది ఆశ్రయ దుర్గం. ఆయన నమ్ముకోదగినటువంటి వాడు, ఆశ్రయించండి. ఆమేన్. సింహపు పిల్లలైన లేమి గుని ఆకలి కొట్టాయి, అంటే గొప్పవాళ్ళు లేమి గుని ఆకలి కొనే రోజు ఉంటుంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదవ యుండదు. యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించు వారికి
మేలు కుదవలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే వీరందరికీ ఇక్కడ భోజనాలు పెడుతున్నామని చెప్పలేదు. చెప్పండి అయ్యా, చింతల్లో వాళ్ళంతా భోజనాలు పెడతామని చెప్పారా మాచి గారు? మీరు చెప్పండి. విజయ్ విశ్వేశ్వరరావు ఇంకా అంటే వీళ్ళంతా ఇక్కడ వర్గం అంటే వీళ్ళ ద్వారా ఈ బిడ్డల ద్వారా జరుగుతుంది కనుక ఇక్కడ సభాధ్యక్షులు ఉన్నారు ఇవాళ. బిడ్డ చెప్పు నాయనా. నా కొడుకేనండి బిడ్డడు, మంచివాడు. స్తోత్ర. ఏమైనా అందరికీ పెద్ద పెద్ద కూల్ డ్రింక్స్ ఇస్తున్నామని చెప్పావా? భయం వేస్తుంది ఏంటో చెప్పు నాన్న. ఇస్తానని చెప్పావా? లేదయ్యా, లేదయ్యా. మరి గట్టిగా చెప్పావు బిడ్డ. నాలాగా మాట్లాడుతున్నావే. నా బిడ్డ నాకంటే ఎక్కువ మాట్లాడాలి. స్తోత్రం. ఎవరికి హామీ లేదు, ఎవరికి ఇస్తామని చెప్పలా, ఎవరికి పెట్టాలో పెడతామని చెప్పలా. హామీ లేకుండానే దేవుని సందుకు వచ్చారంటే మరి ఆశ్రయించేవాడు కాక ఎవరండి? ఇంకా చెప్పండి. స్తోత్రం. పలాన్ చోట అన్న సంతర్పణ జరుగుతుందో అనగానే అమ్మాయి కుక్కర్ పెట్టబాక ఎక్కరం కుక్కర్ పెట్టబాక ఓ పెద్దమ్మాయి పెద్దమ్మాయి లేదు పెద్దమ్మాయి పోయి అంటించబాక. ఈరోజున అందరికీ భుజాలట తప్పులేదండి. పెడతానన్న చోటకి వెళ్ళకుండా ఎందుకుంటారో చెప్పండి. కానీ ఇక్కడ పెడతామనలేకపోయినా ఏదనకపోయినా అనేక మంది ఇక్కడికి రెండు రోడ్లలోకి వచ్చి నిలబడి కూర్చున్నారంటే వీరందరూ దేవుణ్ణి ఆశ్రయించేవారు అందరూ. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. జీవితంలో అనేక కొదువులు మనకున్నాయి. ఈ రోజున నీ జీవితంలో నీవు సఫలము కావాలని, నీ ఉత్తీర్ణుడు కావాలని, నీ బిడ్డలు నీ ముందర గొప్పవాళ్ళు అవ్వాలని నా మనస్ఫూర్తి ప్రార్థన అయి ఉన్నది. స్తోత్ర. కీర్తనల గ్రంథంలో 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషించుదురు. గట్టిగా చెప్పండి, సంతోషించుదురు. ఆశ్రయించే వారు అందరూ సంతోషిస్తారు. కొందరని కాదండి, ప్రార్థన చేసేవాళ్ళు చేయని వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాదండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఎందరికీ? అందరికీ ప్రభు. నమ్మినా నమ్మకపోయినా. నేను చెప్పాలంటే నేను నాస్తికుణ్ణి. నాస్తికుడు దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు. నాస్తిక కేంద్రం అంటే నాకు బాగా ఇష్టం. లెనిన్ సిద్ధాంతం అంటే నాకు బాగా ఇష్టం. అలాంటి నాస్తికుడిని నేను నన్ను పట్టుకుని 40 సంవత్సరాల నాడు దేవుడు తన సన్నిధిలో స్థిరపరిచాడు. ఆ రోజు నుంచి దేవుని వాక్యం పట్టుకున్నాను. స్తోత్రం. ఎందుకు నాస్తికుడిగా ఉన్నాను? అప్పుడు పరిస్థితులు వేరు. ఆ తర్వాత ఎలాగ మారాను? దేవుడు దర్శించాడు. ఆయన మాట్లాడతాడండి. ఆయన దర్శించాడు. ఇక్కడ వాళ్ళందరూ కూర్చుంటే వీళ్ళు మామూలుగా మారనుకుంటున్నారా? కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళితే నా ముఖం చూడకుండా ముందు వింహాలయం చూసి దండం పెట్టుకుంటూ అటు ఉండేవాళ్ళు. మీ ఇంటికే వచ్చానంటే ఇక్కడ కొందరు, అందరు కాదులే, కొందరు. ఆ తర్వాత చూసి ఎవరండి పాస్టర్ గారా అనేవాళ్ళు. అవునమ్మా నన్ను పాస్టర్ అంటారండి, నేను పలాన్ చోటు ఉంటాను. అలాగూ అలాంటి వాళ్ళు ఈ సభలో చాలామంది ఉన్నారు. ఈ రోజున అందరూ నాకు ఆత్మీయ బిడ్డలయ్యారు. అందుకు దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ మహాదేవుని శక్తి అనేకులను తాకుతుంది ఈ రోజుల్లో. ఆ మహాదేవుని యొక్క ప్రసన్నత ఆశ్రయించే వాళ్ళని పైకి లేపుతుంది. వారిలో నీ ఉంటే ఈ రాత్రి, వారిలో నీ ఉంటే ఉండగలిగితే, నీ ఉంటే ప్రయత్నం చేస్తే నీ జీవితంలో కూడా మార్పు రాబోతుందని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దైవజనుడిగా చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చూడండి, ఇలాగ వీళ్ళందరూ ఆశ్రయించారు. ఒకరెవరండి? ఒక గ్రూప్ వాళ్ళు నాటబడ్డారు. రెండో వాళ్ళు ఎవరు? కనిపెట్టారు. మూడో వాళ్ళు ఎవరు? ఆశ్రయించారు. ఇక నాలుగో గ్రూప్ ఉంది. వీళ్ళు అటు ఇటుగా అనేటువంటి వాళ్ళు. అటు ఇటు కాకుండా, ఇటు దేవుని మీద కాకుండా, ఇటు బలం మీద కాకుండా, తన శక్తి మీద కాకుండా, ఎవరి మీద కాకుండా, పళ్ళ బిగువతో దేవుడు లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు. వీళ్ళు సఫలమయ్యారా విఫలమయ్యారా అనేది దేవుని వాక్యంలో ఒక ప్రశ్నార్థకమైన విషయం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 5వ వచనం చదువుతాం. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ
మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఆమేన్. రాత్రంతయు ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ప్రభుతో చెప్పెను. మీ మాట చెప్పారు వలలు వేతునని ఆయనతో చెప్పెను. నీ మాట ప్రకారం మేము ఏమేస్తాం? వలలు వేస్తాం. రాత్రంతయు ప్రయాసపడ్డాం. వీళ్ళు శిష్యులు కాదండి, శిష్యులు కాకముందున్న జాలరులు. శిష్యులు కాకముందు ఉన్నటువంటి జాలరులు. హల్లెలూయా. ఈ జాలరులు సముద్రంలోకి దిగి రాత్రంతా వలలేశారు. ఆగట్టు ఈగట్టు ఈగట్టు నీళ్లను బట్టి చేప కెలకి ఎంత ఉందో, అక్కడ చిన్న చేప ఉందా పెద్ద చేప ఉందా అని కనిపెట్టగలిగినటువంటి సామర్థ్యత ఈ జాలరులకు ఉంటుంది. నీటి లోతును బట్టి, నీటి లోతును బట్టి కనిపెడతారు. ఎలాగండి అని అంటే ఇక్కడ ఏ చేప ఉంది, ఏం జరుగుతుందని కనిపెట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు వలలేయగలిగినటువంటి సైకాలజీ, టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. అయినా వాళ్ళ సైకాలజీ కానివ్వండి, వారి సొంత టెక్నాలజీ కానివ్వండి, రాత్రంతా ప్రయాసపడినా ఏం కాలేదు. ఒక్క చేపైనా పడలేదంటే ఇప్పుడు సఫలమయ్యారా విఫలమయ్యారా? విఫలమయ్యారు. చెప్పండి. విఫలమయ్యారు. విఫలమైపోయారు. ఎన్ని ఆశలతో సముద్రంలోకి, లేక వేటకు వచ్చారో వేటకు వెళ్ళారో, చేపలు పడతాయి. వేటకెళ్తే ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, కొన్ని రోజుల తరబడి కూడా ఆ వేటలో ఉంటారు. దానికి కావలసిన సామాగ్రి అంతా పట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. దొరికిన చేప దొరికినట్టు బోట్లో పెట్టుకుంటారు. అవసరమైతే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద చాకులు, కత్తులు ఉంటాయి. ఇందుకు మనుషులు పడవటానికి కాదు, ఈ పడిన చేపను ఒక్కసారి ఇట్లా మధ్యలోకి వేసేసి దాని పొట్టలో ఉన్నటువంటి అన్ని ప్రేవులన్నీ తీసి మళ్ళీ అదే సముద్రంలో పడేస్తారట. అంటే దీర్ఘకాలం ఎక్కువ రోజులు ఉండేటువంటి వాళ్ళు దానిలోకి తీసుకెళ్ళి ఉప్పు బస్తాలు ఇక్కడ దగ్గర ఉంటాయి, ఇంత ఉప్పు తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారు. దాన్ని ఏ కప్ప అంటారో చెప్పాలి సుభాసిని. వెళ్ళిపోయిందా? దాన్ని ఏ కప్ప అంటారో గట్టి చెప్పరే. బండర కప్ప ఉన్నాయినా? లేదు లేదు, ఇక మీకు రిమైండ్ ఇవ్వాల్సింది, రావాలి. పట్టుకు, మైక్ పట్టుకు. ఏం కప్ప అంటారు? పండు కప్ప. మరి ఇప్పుడు చెప్తావే, మైక్ పట్టుకోండి. ఏ కప్ప? బౌండరీ కప్ప కాదు, గట్టిపొడి. పండు కప్ప, పండు కప్ప. బయటికి తీసుకొచ్చి నాలుగు రోజులు, వారం రోజుల తర్వాత అదేం చెడదండి. అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. టెక్నాలజీ మిషన్ లేకపోయినా టెక్నిక్ ఉంది వాళ్ళ దగ్గర. మరి ఇంత టెక్నిక్ కలిగిన వాళ్ళు, ఇంత తెలివితేటలు కలిగిన వేటగాళ్ళు రాత్రంతా ప్రయాసపడి సాధించింది ఏంటి? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను, రాదాయను ప్రతిఫలము. ఆమేన్. టైం ఎంత అయిందో నా వాచి ఆగిపోయింది. నేను అనుకున్నా ఇక్కడికి వచ్చిందో చూస్తే పావుదొక్కు వేడయింది. ఇంకా అట్టాగా చూస్తున్నా, పావుదొక్కు వేడికి ఇన్ని పాటలు అయిపోయినాయి అంటే నాకు డౌట్ వచ్చింది. ఈ వాచి నన్ను మోసం చేసింది. మీ వాచ్లు కూడా చూసుకోండి. అందుకని పక్కన పెట్టిన అడిగి ఎంత అయ్యింది అయ్యా అండి, ఎంత టైం అయింది? ఓరే, వీళ్ళు అప్పుడు ఎందుకు అంటే వీళ్ళు ఆడున్నరకే బిగిన్ చేశారనమాట అనుకున్న బిడ్డ. ఇది మోసం చేసింది. పర్లేదండి, మనకి ఏ మోసం జరగలేదు. దేవుని స్తోత్రం. మంచి వాచ్యలు వచ్చేసినాయి. మీరు అందరూ వాచ్యలు ఇక్కడ పెడతారు, స్తోత్రం. ఓకేనా? రాత్రి 12:30 కంపల్సరీగా ముగిస్తాను. గట్టి చెప్పండి. వీళ్ళు ఆమెన్ అంటున్నారు, మీరేమంటారు? మీకు ఆ భాష అంతా తెలుసు కదా. ఈ బండి ఎక్కడికి వెళితే షడన్ బ్రేక్ వేస్తుందో మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఇది పబ్లిక్ మీటింగ్ కాబట్టి కొంచెం ఎక్స్టెన్షన్, మాసాంత కొడుకులో కొంచెం ఎక్స్టెన్షన్ అంతే. సరే, ఇందాం. రాత్రంతా ప్రయాసపడ్డాం. ఏ రేవికి వెళ్ళినా చూసాం. మన పెద్దలు ఒక సామెత చెప్తారండి, దరిద్రుడు కంట ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగెలు అని అంటారండి. చిన్న పరిగెలు అంటారు, చిన్న చేపలు దొరికితేట. వీళ్ళకి ఆ పరిగెలు కూడా దొరకలేదంటే వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. వారి వృత్తిలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయి మా బతుకులు ఇంతేననుకుని తిరిగి తిరిగి విసుకు వేసారి ఒడ్డుకొచ్చి
వలలు కడుక్కుంటున్నారు. ఇక అప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి ఒక ధోని ఖాళీగా ఉంటుంది చూసి అది సీమోను పేతురుదంట. ఆ ధోని ఎవరిది? మనకు వాహనాలు ఉన్నట్టుగా పేతురు గారికి ఏముంది ఆ రోజుల్లో? ధోని ఉంది, వాడు కాదు బిడ్డ. ఏముంది? వలలున్నాయి, చిన్న బోట్ ఉంది, ధోని ఉంది. అది అక్కడికి వచ్చి అబ్బాయి నేను ఎక్కుతాను కానీ కాస్త లోపలికి తీసుకెళ్ళండి రా బాబు అన్నాడు. మీరు ఏం చేస్తారా నాయన అంటే ఏం చేయటం ఏంటండి, నువ్వెవరో మాకు తెలియదు కానీ రాత్రంతా కష్టపడ్డా, మా బతికిట్ అయిపోయింది, ఒక్క చేప కూడా దొరకలేదండి అన్నారు. అప్పుడు ప్రభు మాట ప్రకారం నీ నావకు ధోనికి కుడి ప్రక్కన వల వేయండి, ఆమె వల వేయండి అని చెప్పిన వెంటనే వారు అలాగూ చేయగా, 8, 9, 10 వచనాలు చదువుకోండి, వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పట్టెను. స్తోత్రం. వల వేయటమే వారి దృష్టిలో ఉంది కానీ వల లాగలేకపోయారు. అంటే ఇప్పుడు విఫలమయ్యారా సఫలమయ్యారా? సఫలమయ్యారు. విఫలతలో నుండి సఫలతలోకి వచ్చారు. ఎప్పుడండి అంటే యేసయ్య ఆ ధోనిలో అడుగు పెట్టిన తర్వాత. స్తోత్రం. యేసయ్య ఆ ధోనిలో అడుగు పెట్టిన తర్వాత, వారు మాట విన్న తర్వాత, విని దాని ప్రకారం అయినను నీ మాట ప్రకారము చేతుము అన్నారు. అలా చేసి వాళ్ళు విస్తారమైనటువంటి చేపలు పొందారు, అనగా సంపద పొందారు, సఫలమయ్యారు. దీనిలో నువ్వు విఫలమయ్యావు. ఎవరి మాటలు నిన్ను కృంగదీసినాయి? ఎవరి మాటల ద్వారా నువ్వు వ్యాపారంలో మోసపోయావు? ఎవరి మాటల ద్వారా నీ ఉద్యోగంలో నష్టపోయావు? ఎవరిని బట్టి నువ్వు నష్టంలో నడుస్తున్నావు? ఈ రాత్రి సమయంలో నీ జీవితానికి మేలు చేసే మాట నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చారు. అప్పుడు నీ వింటే, నువ్వు నమ్మితే నీకు మేలు కలుగుతుందని దైవజనుడిగా చెప్తున్నాను. వారందరూ ఆశ్చర్యపడ్డారు. చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. వీరికి మరి ఎక్కువ ఆశ్చర్యం కలిగి వెంటనే వచ్చి ప్రభు పాదాల మీద పడిపోయి ప్రాదాలను మొక్కుతున్నారు. అప్పుడు సీమోను పేతురు అంటారు, అబ్బాయ్ ఇక మీదట నువ్వు చేపలు పట్టేవాడు కాదు, మనుషులను పట్టు జాలరుగానే నేను చేస్తున్నాను అన్నాడు. ఆ రోజు నుండి ఈ జాలరి ప్రభు శిష్యుడిగా మారిపోయాడు. ఆయన పేరే పేతురు. చెప్పండి, ఈ పేతురు విఫలమైనటువంటి పేతురు సఫలమైన తర్వాత ఆ దేవుణ్ణి వదిలిపెట్టకుండా ప్రభువును వెంబడించాడు. ఈ రాత్రి నీ కుటుంబాన్ని సఫలపరచాలని ప్రభువు కోరుతున్నాడు. నీ కుటుంబంలో అద్భుతం జరిగించాలని కోరుతున్నాడు. మరొక కండిషన్, విఫలమైనటువంటి వీరు సఫలం అవటానికి కారణం ఏమిటి? ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చుట, ఉన్న సమస్యను వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుట, చెప్పిన దానికి ప్రభు చెప్పిన దానికి వారు చేయుట, వచ్చుట, వినుట, చేయుట, ఆ తర్వాతే సఫలీకృతం వచ్చింది. నీవు వింటున్నావు ఈ రాత్రి, నువ్వు దేవుని సన్నిధిని వింటున్నావు, వాక్యం వింటున్నావు, మాటలు వింటున్నావు, వీటిని గురించి ఒక్కసారి ఆలోచించి ఈ మాటలను అర్థం చేసుకుని నువ్వు సన్నిధికి రాగలిగితే, ప్రార్థనా మందిరానికి రాగలిగితే, నీ కొరకు ప్రార్థన చేయటానికి వందల మంది అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రతి నిత్యము పగటి సమయంలో కూడా మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. అనేకులు మేలు పొందాలని, మన ఊరంతా క్షేమం పొందాలనేదే మా ప్రార్థన అభిలాష. స్తోత్రం. ఇక నాలుగవది, నాలుగవ పద్ధతి చూద్దాం. ఇలాంటి మేలు జరగాలంటే, సఫలము కావాలంటే ఒక మధ్యవర్తి కావాలి. గట్టి చెప్పండి, మధ్యవర్తి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది క్రీస్తు యేసు మన నరులకును దేవునికట మధ్యవర్తిగా ఉన్నాడట. ఆయన మనందరికీ మధ్యవర్తి. ఇక రెండో మధ్యవర్తి ఎవరండి అంటే, ఒక పాస్టర్ గారు లేక దైవజనుడు. బాబు కూర్చోబెట్టి కింద. దైవజనుడు, ఆయన సఫలపరిచేటువంటి వాడు. నువ్వు సఫలీకృతం కావటానికి, దేవదేవుడు నీ కుటుంబాన్ని ఆకర్షించడానికి వారు చెప్పింది చేశారు. మరొకటి ఏమిటంటే, నీకు సంఘ సహకారము కావాలి. ఈ సహకారం, ఉద్యోగంలో చేరాలంటే ఎందరో సహకారం కావాలి, ఎందరో రికమెండేషన్లు కావాలి, ఎన్నో ప్రయత్నాలు జరగాలి. అలాగూ దేవుడు నీకు అనుకూలించి నీ ప్రయాణంలో, నీ వ్యాపారంలో, ఉద్యోగంలో, ఎన్ని ప్రతి దానిలో కూడా సఫలం కావాలంటే మధ్యవర్తిగా దైవజనుడు కావాలి. దానికి ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు వాక్యం చూడండి, ఆది కాండం ఆఖరిగా. కలిగిన నావకు నడి సంద
తుఫానులంటుగా చెలరేగిన గురి కలిగిన నావకు నడి చంద్రారా పెను తుఫానులంటుగా చెలరేగిన ఆమేన్ ఆదికాండం 24వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఫస్ట్ అబ్రహాం అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి ఒక పాస్టర్ గారు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ఇది ఒక నాయకుడు ఒక పెద్ద వ్యక్తి అబ్రహాం అంటే ఒక దైవజనుడు స్థానం అందాం ఈ ఇంట్లో ఒక అవసరం వచ్చింది ఆయనకు ఒక పని జరగవలసి ఉంది తనకు తానుగా వెళ్ళి ఆ పని చేసుకునేటువంత వయసు ఆయనకి లేదు అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు తనకు ఒక మధ్యవర్తి కావాల్సి వచ్చాడు ఈ మధ్యవర్తిని పిలిచి కూర్చోబెట్టి అక్కడ అతనితో మాట్లాడుతున్న మాటే ఈ మాట బైబిల్లో గ్రంథస్థమైంది ఆరో వచనం అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని చెప్పి ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును ఆమేన్ ఆమేన్ తన దూతను నీకు ముందుగా పంపును సఫలము కావాలంటే నీకు ఒక మధ్యవర్తి కావాలి వైద్యం జరిగితేనే ఒక వ్యక్తి పేషెంట్గా కాకుండా ఆరోగ్యవంతుడు అవుతారు అందుకు ఒక డాక్టర్ కావాలి అలాగూ పరలోకం నడవటానికి ఒక టీచర్ కావాలి లేక ఒక దైవజనుడు కావాలి ఈ వెళుతున్న ఈ మధ్యవర్తికి దైవజనుడు తన సహకారాన్ని అందించాడు లేక అబ్రహాము తన ప్రార్థన సహకారం అందించాడు ఎలాగూ పరలోకపు దేవుడికి యెహోవా తన దూతను నీకు ముందుగా పంపునుగాక పంపిస్తారు అక్కడ నుంచి నీవు నా కుమారునికి ఒక భార్యను తీసుకుని వస్తావు స్తోత్రం ఈ రీతిగా 24వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివితే మీరు రాసుకోండి తర్వాత చదువుకోండి అబ్రహాము ఏ రీతిగా అయితే ప్రార్థన చేసి పంపించాడో అదే రీతిగా దేవుడు తన దూతను ముందుకు పంపించినట్టుగానే ఈ వెళ్ళినటువంటి పెద్ద ఆయన లేక ఇంటి పెద్ద దాసుడు తను వెళ్ళిన పని సఫలపరుచుకుని వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు వచ్చేటప్పుడు ఆ పెళ్లి కూతురుని తీసుకుని ఇంటికి వచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా పెళ్లి కొడుకు ఉన్న దగ్గరికే పెళ్లి కూతురు వచ్చింది ఎక్కడికి వచ్చింది చెప్పండి పెళ్లి కొడుకు ఉన్న దగ్గరికే పెళ్లి కూతురు వచ్చింది అందుకని అంటారు మగాళ్ళ ఇంటికాడే పెళ్ళి అంటారు ఇది ఒక కారణం అన్నమాట విశ్వాస జీవితంలో చెప్పండి మీరు ఎక్కడ చేసుకున్నా మీ ఇష్టం కానీ తప్పేం కాదు కానీ ఇది పద్ధతి అన్నమాట వెళ్ళాడు వెళ్ళటం ఏంటో ఎతికేది కాలుకే తగిలినట్టుగా ఆ అమ్మాయి అక్కడ నీళ్లు తోడతా ఉంది ఆ రోజుల్లో తోడుకునే నీళ్ళు అండి ఆ తర్వాత కొట్టుకునే నీళ్లు ఇప్పుడేమో తిప్పుకునే నీళ్లు చెప్పరే తోడుకునే నీళ్లు పోయినాయి కొట్టుకునే నీళ్లు పోయినాయి ఇప్పుడు తిప్పుకున్న నీళ్ళు వచ్చినాయి రాబోయే కాలంలో ఏం వస్తాయో తెలీదు ఇంకేం వస్తారు ఎందుకంటే కానీ గడి చెప్పండి ఇప్పుడేంటి తిప్పుకునే నీళ్ళు ఆమె తోడుతుంది ఈయన వెళ్ళి ఆమెని తెలియక ఏమ్మా కాస్త నీళ్లు పోస్తావా అన్నాడు తాగుతాను నీకు పోస్తాను నువ్వు వేసుకొచ్చిన కారులు అయ్యి ఒంటెలు ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానయ్యా అంది ఈయన అనుకున్నాడు నాకు ఎవరు నీళ్లు పోస్తారో నీళ్ళు ఇస్తారో నా ఒంటెలకి నీళ్ళు ఎవరిస్తానంటారు ఆ అమ్మాయి నా యజమానుని కుమారునికి భార్య అనుకు నిర్ధారణకు వచ్చాడు అది జరిగితే సఫలం జరగకపోతే విఫలం బయలుదేరేటప్పుడే నాయకుడు ప్రార్థించి ముద్రేసి పంపించాడు పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు పంపిస్తాడు నీ పని సఫలమై నువ్వు తిరిగి వస్తావు పిల్లలు ఈ రోజుల్లో ఎంతో గొప్పవాళ్ళు అవుతున్నారు సంఘంలో దేశ విదేశాల్లోకి వెళుతున్నారు ఉద్యోగస్తులు అవుతున్నారు విద్యావంతులు అవుతున్నారు చర్చిలో సంఘస్థులు ఇదంతా సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన నమ్మిన వాళ్ళు స్తోత్రం హల్లెలూయా నువ్వు పైకి రావాలంటే నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే సఫలం అవ్వాలంటే 4వ కండిషన్ నీకు ప్రైర్ సపోర్ట్ కావాలి నీ అంతట నీ ఒక్క కట్టి పద్దాక మండలేదు నీతో పాటు మండే కట్టెలు కావాలి నీతో పాటు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి అలా చేసేవాళ్ళు ఈ సంఘంలో ఉన్నందుకు దేవునికి స్తోత్రం ఆమేన్ ఆఖరిగా
138వ కీర్తన 8వ వచనం 46వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం ఆఖరి వచనాలు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నా పక్షాన కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. అవే నా పక్షాన ప్రతి ఒక్కరు చెప్తాను, నా పక్షాన దేవుడు కార్యం సఫలము చేయును. నా పక్షాన దేవుడు కార్యం సఫలము చేయును. మీ పక్కవాడితో చెప్పండి, మీ పక్షాన దేవుడు కార్యం సఫలము చేయును. మీ పక్షాన దేవుడు కార్యం సఫలము చేయును. ఆమేన్. ఆమేన్. దేవుడు ప్రభు సఫలపరిచేవాడే గాని విఫలపరిచేవాడు కాదు. అందరూ వచ్చి ఆమెను కొట్టాలి చంపాలి రాళ్ళు పట్టుకొచ్చారు, బైబిల్లో ఉందండి. వస్తే వారి చరిత్రలన్నీ నేల మీద రాశాడు పేర్లు. మీలో ఇది లేని వాళ్ళెవరో, దోషం లేని వాళ్ళెవరో మొట్టమొదటిగా రాయేసి కొట్టండి ఇవనంటే, ఎవరికి వాళ్ళు ప్రభువు తల ఎత్తి చూసరికి ఎవరో కనపడలేదు. ప్రభువు తల ఎత్తి చూస్తే ఒకే ఒకటి కనపడింది, పట్టబడింది, తేబడింది. పొట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమెతో మాట్లాడతారు, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేనునూ నిన్ను శిక్ష విధించను. నీకు నేనునూ నీకు శిక్ష విధించను. నిన్ను శిక్షించడానికి నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభు శిక్షించేవాడు కాదండి, ఆయన ప్రేమించేవాడు. విఫలతలో ఉన్న వాళ్ళని సఫలతలో తీసుకొచ్చేవాడు. యెషయా గ్రంథం ఆఖరిగా 46:11, తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువాన్ని. దూరదేశము నుండి యోచించిన కార్యములను నేను నెరవేర్చునట్లు పిలుచుచున్నాను. పిలుస్తున్నాను, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదను. అది రప్పించబోతున్నాను, చెప్పి ఉన్నాను, ఉద్దేశించి ఉన్నాను, నెరవేర్చి ఉన్నాను, సఫలపరిచేదను. అందరూ చప్పట్లు కొట్టి స్తోత్ర. నువ్వు నమ్మిన దేవుడు, ఈ రాత్రి సమయంలో నీ వింటున్న దేవుడు నీ జీవితంలో సఫలతలోకి నడిపించబోతున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. వాయిదాలు వేయొద్దు, భేదాలు పెట్టుకోవద్దు, వాదాలు పెట్టుకోవద్దు. కొంచెం యోచించండి, కొంచెం ఆలోచించండి. ఈ బైబిల్ వాక్యములు ఏంటి, ఈ చెప్పిన పాస్టర్ గారు మాటలేంటి, ఈ వచ్చిన వీళ్ళ పాటలు ఏంటి, ఈ స్క్రిప్ట్లు ఏంటి, ఈ కార్యక్రమాలు ఏంటి, ఏమిటి ఇదంతా ఆలోచించండి, ఆలోచించండి. యేసు ప్రభువును మనసారా నమ్మండి. ఆయన మాత్రమే నీ కార్యమును సఫలపరచగలడు. ఆమేన్. స్తోత్రం. సఫలపరచగలడు. ఏ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో నాటబడండి. అంటే స్థిరులుగా ఉండండి. రెండోది గట్టిగా కనిపెట్టండి. మూడోది దేవుణ్ణి ఆశ్రయించండి. ఈ మూడు నువ్వు చేయగలిగితే నాలుగోది ఏమిటి, గట్టిగా ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. విఫలమైనటువంటి వాళ్ళు ప్రభువును చేర్చుకున్నారు, ప్రభువును చేర్చుకున్న వెంటనే వాళ్ళు సఫలమైపోయారు. ఆ చేపలు లాగటం వల్ల లాగటం వాళ్ళ వల్లగాక పక్కవాడిని పిలిచారు. దేవుని దీవెన అంత సమృద్ధిగా ఉంటుంది. స్తోత్ర. విఫలపరిచేవాడు కాదు. తన కొరకు కనిపెట్టి వారి విషయంలో ఎవడనూ ఏ కాలమున ఎప్పుడనూ చూచి ఉండలేదు. సఫలపరచు దేవుడు, తన కార్యమును సఫలపరిచే దేవుడు ఈ రాత్రి ఈ వీధిలోకి వచ్చారు. ప్రభువును నమ్మండి, విశ్వసించండి. ఇంకా మీరు వినాలని ఆశ కలిగి ఉంటే తర్వాత మా పిల్లలు అడ్రస్ చెప్తారిందా చెప్పారు, ఆ అడ్రస్ ప్రకారం దేవుని సందులో అడుగు పెట్టండి. ఆ ప్రభు మీ కుటుంబాలు దర్శించి దీవించునుగాక, కృపచూపునుగాక. ఈ ప్రాంత వాసులు ఇప్పటి వరకు ఈ శబ్దాన్ని భరించి పరిసరాల్లో వాళ్ళు ప్రేమతో మాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు, ఈ పరిస్థితి కొరకు అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆ దేవదేవుడు మీకు సఫలత అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. కళ్ళు మూయండి. నదిలో నా వలాంటి జీవితం మునుగుట ఎప్పుడో తెలియుట కష్టం. క్రీస్తుని నమ్ముకుంటే ఓనేసం గమ్యం చేరుట ఎంతో సులభం. క్రీస్తుని నమ్ముకుంటే ఓనేసం గమ్యం చేరుట ఎంతో సులభం. గమ్యం చేరుట ఎంతో సులభం. హోసన్నా.
నదిలో నా వలాంటి ఈ జీవితం మునుగుట ఎప్పుడో తెలియట కష్టం. అందరూ కళ్ళు మూయండి, ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మీరు ఎక్కడ ఉన్నా చేతులు జోడించి కళ్ళు మూసి యేసు స్వామిని మనసారా ప్రార్థించి పూజించండి. ఆ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నష్టంలోని తప్పించడానికి, కష్టంలోని తప్పించడానికి, ఇరుకులు ఇబ్బందుల్లోంచి విడిపించడానికి యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తన కార్యము సఫలము చేయి దేవుడు. నీ జీవితంలో విఫలతగా ఉన్నావా, ఈ రాత్రి యేసయ్యని నమ్ముకోండి. ప్రభు సన్నిధికి రండి, అద్భుతం జరగబోతుంది. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, మిక్కిలి కృపా కనికరము కలిగిన మా ప్రభువ, ఎంతైనా 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 నమ్మదగిన దేవుడిగా ఉంటూ ఈరోజు ఈ సభను ఎంతో విజయవంతంగా జరిగించినందుకు, కూడి వచ్చిన ప్రియులందరి కొరకు, ఈ ప్రాంతవాసుల కొరకు, ఈ పరిసరాల కొరకు అందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువ. నీ ఒక్కడవి మహాదేవుడవు, గొప్ప దేవుడవు ఉన్నావు నాయన. నువ్వు సఫలపరిచేవాడు, జీవితాల్లో సఫలతను తొలగించే, విఫలతను తొలగించి సఫలత ఇచ్చే దేవుడు ప్రభువ. ఈ వర్తమానం కూడి వచ్చిన వారికి, ప్రాంతంలో ఉన్న వారందరికీ మేలు కలిగించాలి నాయన. ఈ ఉపదేశ క్రమం ప్రకారం నడవాలి తండ్రి. నీ గొప్ప అద్భుతం మీరు జరిగించండి ఈ కార్యక్రమంలో, ఈ సభలో, ఈ సువార్త సభలో పాలిభాగస్థులైన ప్రతి కుటుంబానికి నీ దీవెన, నీ భద్రత మీరు నిశ్చయముగా దయచేయండి. ఎంతో కష్టపడి ఏమన్న బిడ్డలు నాయన ఎండలో ప్రయాసపడ్డారు, పరిచర్య చేశారు, వారు వినియోగించినటువంటి దానికి ప్రతిదానికి మీ కృపా ప్రతిఫలం దయచేయండి. సౌండ్ సిస్టాన్ని బట్టి, ఆర్కెస్ట్రాను బట్టి, లైటింగ్ను బట్టి, కరెంటును బట్టి, వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రం. అందరికీ తగిన దీవెన దయచేయి ప్రభువ. ప్రియులు వారు వారి గృహాలకు వెళ్ళబోతున్నారు, అందరికీ నీ శక్తి దయచేయి, నీ కృపతో నింపి నడిపించమని మా అందరినీ నీ హస్తాలకు అప్పగిస్తూ, ఈ వీధిలో ఉన్న బిడ్డలను, ఆత్మీయ బిడ్డలను అందరినీ నీకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని సంధి సహవాసం కూడిన మనందరికీ, ఈ సువార్త పబ్లిక్ మీటింగ్లో కలిసిన ప్రతి కుటుంబానికి తోడై దీవించి భద్రపరచునుగాక, ఆత్మల రక్షణ అనుగ్రహించునుగాక, అనేకులను దేవుని సన్నిధిలో స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయి. ఆమేన్, ఆమేన్. లే